బాలీవుడ్ లో ఈ వారం సినిమాల జాతర షురూ అయింది. వచ్చే వారం 60 హీరోల సందడి పెరగబోతోంది. ఆపైనే మాస్ హీరోల దసరా దరువు కాసుల కరువుకు బ్రేక్ వేయబోతోంది. ఇలా వరుసగా ప్రతి వారం మాస్ సినిమాల నుంచి క్లాస్ కహానీల వరకు మెగా జాతర కన్ఫర్మ్ అయింది. ఈ వారం అల్లూరి అంటూ శ్రీ విష్ణు కృష్ణ వృంద విహారి అంటూ నాగశౌర్య థియేటర్స్ లో సందడి షురూ చేశారు. ఈసారి హిట్ మెట్టెక్కకపోతే ఈ ఇద్దరి కెరీర్ గ్రాఫ్ లో మరో 5-6 ఏళ్ల వరకు మార్పు ఉండదు. దొంగలున్నారు జాగ్రత్త మూవీ సందడి మొదలైన ప్రమోషన్ లో ఎమోషన్ మిస్ అయిందనే కామెంట్లు ఆగట్లేదు. ఈ వారం 3 సినిమాలు, వచ్చే వారం 2 సినిమాలతో 12 టాకీస్ లో సినీ జాతర కంటిన్యూ కాబోతోంది. అయితే వచ్చే వారం మాత్రం 60 సినిమాల మధ్య పోటీ పోటెత్తబోతోంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వం వచ్చే వారమే వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. పెద్దగా ప్రమోషన్ లేదు కాబట్టి అంతగా ఇక్కడి జనాల్లో ఎమోషన్ క్యారీ కావట్లేదు. టాలీవుడ్ లో నెక్స్ట్ వీక్ అంతా అరవమయమే. అటు ధనుష్ హీరోగా తెరకెక్కిన నేనే వస్తా మూవీ వస్తుంటే అదే రోజు పొన్నియన్ సెల్వన్ విడుదల కాబోతోంది. దీంతో వార్ బిట్వీన్ తమిళ్ తంబేస్ అంటున్నారు. ఇక 5 అక్టోబర్కి అసలు యుద్ధం షురూ కాబోతోంది. టాలీవుడ్ మాస్ హీరోల మధ్య మెగా వార్ కి డోర్ తెరుచుకోబోతోంది. చిరు వర్సెస్ నాగ్ ఫైట్ కన్ఫర్మ్ అయింది. టాలీవుడ్ లో దీపావళి వరకు ప్రతి వారం పోటీ లేకుండా కనీసం 2 సినిమాలు రాకుండా ఒక్క వారం కూడా బాక్సాఫీస్ లో వార్ వన్ సైడ్ అయ్యే పరిస్థితి లేదు. గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ మాస్ మతి పొగొట్టేందుకు 2 వారాలే టైం ఉంది. కింగ్ నాగార్జున మూవీ ది ఘోస్ట్ వాయిదాలు లేకుండా దసరాకే రాబోతోంది. సో చిరు మూవీ గాడ్ ఫాదర్ తో నాగ్ మూవీ ఫైట్ లో మార్పు లేదు. ఇక అదే రోజు లో బడ్జెట్ మూవీస్ అయిన స్వాతిముత్యం జిన్నా కూడా విడుదల కాబోతున్నాయి.